మీరు ఇట్లాంటి ఏయ్ ఆగయ్య చెప్పినావు కదా ఆగే ఆగు ఇప్పుడు ఈ దళిత బంధు విషయంలో ఇప్పటి వరకు ఏది నిర్ణయం చేయలేదు. ఊరికే మీరు టెన్షన్ పెట్టుకోకండి. ఇప్పటి వరకు ఏది నిర్ణయం చేయలే. మీరు వాళ్ళకి వీళ్ళకి లంచం ఇస్తాను పైసలు ఇస్తాను అని అడుగుతారు సార్. మీరు ఇప్పుడు నీకు పైసలు ఎవడు అడిగితే వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాను. ఎవడన్నా పైసలు అడిగితే చెప్పు తీసుకొని కొట్టు. వాళ్ళు బజార్లో నిలబెట్టి అంగిలాలు కూడా తీయండి. నేనే అంటావు నీకు చేత కాలేదా చెప్పు తీసుకొని కొట్టు పైసలు అడిగితే అరే నా దగ్గర కాదు పైసలు అడుగుతా అని చెప్తానా? నీకు అర్థమైతే లేదు ఆగు. నేను ఏం చెప్పినా మీ అందరినీ మీ దళిత వాడలో మీరే కూర్చొని ఈ నాయకులు మా ప్రమేయం కూడా వద్దు మీరే నిర్ణయించుకొని లిస్ట్ ఇవ్వమని చెప్పిన నేను మీరే ఒక బృందాన్ని పంపిరి ఆడు ఎవడు గరీబ్ గా ఉన్నాడో వానికి మాకు కూడా ఈ వారిని అంటలేము. ఎవడు గరీబ్ గా ఉన్నాడో ఇక్కడ లోకల్ లీడర్లు కూడా పైసలు అడుగుతారు పైసలు అడుగుతారు 150,000 ఇట్లా అడుగుతారు. మీరొక బృందాన్ని పంపించి మీరే ఒక